విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కడప జిల్లా హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా రాయచోటి పట్టణ సమీపంలోని అర్చన విద్యా సంస్థను సందర్శించారు. అర్చన విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి మదన్ మోహన్ రెడ్డి ఆయనకు భక్తిపూర్వకమైన ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠం ఉత్తరాధికారి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పరిరక్షించాలని ఆ ధర్మమే అందరినీ రక్షిస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల ఉన్నత విలువలతో విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఈరోజు ఆది శంకరాచార్యులు పరంపరంగా ఆయన శిష్యులు వైజాగ్ పీఠాధిపతి స్వరూపానంద స్వామి గారు కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాయచూటికి రావడం, రాయచూటిలో అర్చన విద్యా సంస్థలు మా సంస్థల్లో కానీ వచ్చి ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు కానీ ఈ ప్రాంతవాసులకు కానీ చూసుకునే భాగ్యం కలిగించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఏంటంటే గత అంటే పద్ధతులు మర్చిపోయే పరిస్థితులు అయిపోయినాయి. దేవుడు భక్తి భావనలు అనేవి తగ్గిపోయాయి కాబట్టి అలాంటి వాటిని పిల్లల్లో కానీ దైవభక్తి కలిగించాలని దైవ సంకల్పంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైజాగ్ పీఠాధిపతి ఆదిశంకరాచార్యులు గతంలో ఆయన ఏర్పాటు చేయడం, ఆయన పరంపరంగానే ఈరోజు ఆయన శిష్యులు మా విద్యా సంస్థల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి విద్యార్థిని విద్యార్థులు కానీ భక్తి భావనల తల్లిదండ్రులు కానీ దైవభక్తి కానీ ఇలాంటివి పెంచిపోయించుకొని ఈరోజు హింస అదేవిధంగానే నక్సలిజం టెర్రరిజం వాటిని పారదొలాల్చిన బాధ్యత మనందరి మీద ఉందని ఇలాంటి దైవభక్తులు అంటే పీఠాధిపతులు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం.